మాది గబరీపట్నం అండి నా పేరు చింతల్ అండి అయితే నాకు నడుము ఎంతగానో బాధండి అయితే హాస్పిటల్కి వెళ్తే వెంటనే ఆపరేషన్ చేయాలన్నారండి నువ్వు ఆపరేషన్ చేయించుకోకపోతే మాకాళ్ళు కూడా పడిపోతాయి అన్న నాకు ఆడపిల్లలు గట్టా లేరండి నాకు ఎవరు చేసివారు లేరని నేను దేవుడే నన్ను బాగు చేయాలని నా దేవుడి మీద అనుకున్నానండి ఎన్నో గుళ్ళుకెళ్ళానండి ఎక్కడికెక్కడికో వెళ్ళానండి నాకు ఎక్కడో తగ్గలేదండి టీవీలో ఈ మా ఇంటి పక్కన ఒక ఆవిడే అమ్మా ఇలా తైలాభిషేకం అవుతుంది నువ్వు అక్కడికి రా నీకు దేవుడు సొత్త పరుతాడు అన్నట్టు ఏంటమ్మా మమ్మల్ని తినేస్తుంది ఈవిడ మా దేవుడి గురించి మాకు ఆ వెళ్తే ఆవిడ వెళ్ళాలి కానీ మమ్మల్ని అడుగుతుందేంటని నేను ఎంతగానో బాధపడేదానండి అయినా సరే ఒకసారి వెళ్ళి చూద్దాం అనేసి వచ్చానండి ఇది ఏడో నెల అండి దేవుడు నన్ను మాత్రం లేచుకోకుంట చూడండి ఎంతో విశ్వాసంతో ఇక్కడికి వచ్చారు ఏడు నెలలుగా ఈ తైలాభిషేక ప్రార్థనకి వస్తూ పాలు పొందుతున్నారు చాలా కాలం నుండి మోకాళ్ళ నొప్పులు నడుం నొప్పుతో ఎంతో బాధపడుతుంది ట్యాబ్లెట్లు వేసుకుని జీవిస్తా ఉంది అలాంటి సమయంలో ప్రార్థన ద్వారా తైలాభిషేక ప్రార్థన ద్వారా దేవుడు ఇప్పుడు మందులు వేసుకోకుండానే దేవుడు అద్భుతంగా స్వస్థపరిచాడు దేవునికి మహిమ కలుగును గాక